హలో, వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలలు కలయిక అనేది మంచిదేనా? సో ఇలా కలవడం వల్ల బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? సో ఒకవేళ కలవాలి అనుకుంటే ఎలా కలవాలి? సో ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే, ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయినాక మొదటి 3 నెలలు సెక్స్వల్ లైఫ్ అనేది రెగ్యులర్గా చేయకపోవడమే మంచిది. ఎందుకని అంటే, సో మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది కదా. అంటే ఎప్పుడైతే మనకి ఫలోపియన్ ట్యూబ్లలో ఎప్పుడైతే పలదీకరణం జరుగుతుందో, అది కాస్త మనకి వచ్చి గర్భసంచిలో అతుక్కోవడము, ఆ బేబీ అప్పుడు డెవలప్ కావడం, ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి టైంలో మీరు ఫోర్స్తో కలయిక చేస్తారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే, అబార్షన్స్ అంటే ఆ అతుక్కునే ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవడము, లేకపోతే ఏదైనా సందర్భాలలో అబార్షన్స్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. సో అందుకనే డాక్టర్స్ కానీ అంటే గైనకాలజిస్టులు కానీ ఎవరైనా కూడా ఏం చెప్తారు, మొదటి 3 నెలలు కలయిక అనేది ఎక్కువగా జరపకూడదు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంది అనుకుంటే వారంలో ఒకసారి కలయిక చేస్తే ఏం పర్వాలేదు, ఒకవేళ వారంలో 2-3 టైమ్స్ చేసినా పర్వాలేదు, కానీ అదైనా కూడా కొంచెం సేఫ్గా చేసుకోవాలి. అంటే మీ వైఫ్ని ఇబ్బంది పెట్టకుండా చేయాలన్నమాట. సో అతి ఫోర్స్నెస్ పెట్టి చేస్తే కనుక అది ప్రమాదమే, బేబీకి చాలా ప్రమాదమే ఉంటుంది, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీంతోపాటు ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలలు బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే 9 నెలలు బిడ్డని ఆ తల్లి మోయాలి కాబట్టి బాడీలో రకరకాల మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ రకరకాల మార్పులు జరిగినప్పుడు చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే బాడీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, సో దాంతోపాటు బాగా వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటుంది. సో దాంతోపాటు చాలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ప్రెగ్నెన్సీ ఈ మొదటి 3 నెలలు గర్భవతి ఫేస్ చేసే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో అంటే నైట్ టైం సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అప్పుడప్పుడు పొద్దు కడుపులో గుంజినట్టు అవ్వడము, నొప్పి వచ్చినట్టుగా అనిపించడము, సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆమె సెక్స్వల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ అయితే ఆమెకి రాదు, ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో అట్లాంటి టైంలో మీరు ఆమెను ఇబ్బంది పెట్టి ఆ కలయిక అనేది జరిపినా కూడా అది బేబీ పైన ఎఫెక్టే పడుతుంది. అంటే ఆమె పైన పడే ఎఫెక్ట్ ప్రతిదీ కూడా అది బేబీకి పడుతుంది కాబట్టి అప్పుడు కూడా ప్రమాదమే ఉంటుంది. కాబట్టి సో ఆమె ఇష్టానుసారంగా, సో నాకేం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు అదైనా కూడా, సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు ఆమెకు అనుకున్నప్పుడు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కొందరికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఆమె హెల్దీగానే ఉంది, సో ఓకే నేను ఐఆమ్ యాక్సెప్టెడ్, నేను ఇష్టపడుతున్నాను చేయడానికి అని అనుకుంటే అప్పుడు మీరు ఆమె యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మీరు కలయిక జరపవచ్చు. అదైనా కూడా వారంలో 2-3 టైమ్స్ కంటే ఎక్కువ చేయకూడదు, అదైనా ఫోర్స్ పెట్టి కూడా చేయకూడదు. సో ఈ వీడియోని మీరు ఎవరు కూడా తప్పుగా అనుకోరని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక ప్రెగ్నెన్సీ యూట్యూబ్ ఛానల్ కాబట్టి డెఫినెట్లీ ఇది కొందరికి డౌట్స్ ఉంటాయి కాబట్టి, సో అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అయితే అపార్థం చేసుకొని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకూడదు. సో ఫ్రెండ్స్, ఇది అభ్యర్థిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.